పాపములో జీతం మరణం. అయితే దేవుడి కృప వలన అది మనకు నిత్య జీవం అంటూ ఉన్నాడు. నీవు చేసే పాపం వలన నీ కుటుంబంలో శాంతి లేదు, నీవు చేసే పాపం వలన నీ జీవితంలో నెమ్మది లేదు, నీ యొక్క ఉద్యోగంలో నీకు ఘనత లేదు, నీ జీవితంలో నీకు సంతోషం లేదు, నీ గ్రామంలో నీకు పేరు లేదు, నీ యొక్క పని చేసే పని దగ్గర నీకు విలువ లేదు. కారణం నీ పాపం, నీ దోషం, నీ పొరపాట్లు, నీ తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటుంది మనసు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎప్పుడు మనసు ఎత్తి చూపిస్తుంది మనల్ని. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రేమైన వ్యక్తి, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఇప్పటికైనా దేవుడి దగ్గర పాపాన్ని ఒప్పుకో. దేవా నిన్ను పాపినయ్యా క్షమించు అని అడిగితే దేవుడు నీ పాపం క్షమిస్తాడు. నీ పాపం పట్టుకుంటూనే ఉంటుంది నిన్ను, పాపము నిన్ను గమనిస్తూ ఉంటుంది, పాపము నిన్ను లోతులోకి తీసుకెళ్తుంది, ముంచి వేస్తుంది. పాపాన్ని ఒప్పుకుంటే సమాధానం ఇస్తాడు, శాంతిస్తాడు, నెమ్మదిస్తాడు, ఆనందం ఉంటుంది, లోకంలో విలువ ఉంటుంది, నువ్వు పనిచేసే దగ్గర ఘనత ఉంటుంది, నీ పిల్లల దగ్గర నీకు విలువ ఉంటుంది, భర్త దగ్గర, భార్య దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర నీకు విలువ ఉంటుంది. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి జీవించినప్పుడు, విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధమైతే ప్రార్థన చేయి, దేవునితో సహవాసం చేయి, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నీవు కోల్పోయిందంతా, పోగొట్టుకున్నదంతా, నువ్వు విడిచిపెట్టిందంత, సంపాదించుకున్న సంపద పోయిందని బాధపడి దిగులు పడాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా నీ పాపాన్ని వదిలిపెట్టు, నీ దోషాన్ని వదిలిపెట్టు. నీ చేసే ప్రతిదీ నీకు దేవుడు చూపిస్తూ ఉంటాడు. మనసు గద్దిస్తుంటుంది, అదే పాపం, ఆజ్ఞతిక్రమమే పాపం. అలాగా చేస్తూ నీ పాపాన్ని కొనసాగించుకుంటూ ఉండి నాకు ఏమి జరగలేదు, ఏమీ జరగలేదని బాధపడితే ఎవరు ఏమి చేయలేరు, దేవుడు కూడా ఏమి చేయలేడు. దేవునికి మనకును పాపములు అడ్డుగా రావటం వలన ఏమి పనులు జరగట్లా. నీ పాపం పోవాలంటే పశ్చాత్తపడు, రక్షించబడు, కన్నీరు కార్చు, దేవుడు సహాయం చేస్తాడు.